హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినకొండ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బస్సు యాత్ర చేస్తున్నప్పుడు రాయి పైన రాయితో కొంతమంది దాడులు చేయడం ఆయన గాయాల పాలవడం అంతా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఏపీలో కానివ్వండి నేషనల్ వైజ్ కానివ్వండి అసలు ఎవరు చేశారనేది పక్కన పెడితే వైసీపీ వాళ్ళు ఏం చంద్రబాబు వాళ్ళు చేయించారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే చేయించుకుని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు అంటున్నారు అసలు ఏం జరిగింది మీ ఒపీనియన్ అంటే ఒకటండి ఒక అసమర్థుడు రాజకీయ నాయకుడు అయితే ఏం జరుగుద్ది అనే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడు అని ఎందుకుంటున్నారంటే డే వన్ నుంచి చూడండి ఆయన పొలిటికల్ కెరియర్ వాళ్ళ నాన్నగారు జరిపిన తర్వాత అదొకషమో ఇన్నో ఎమోషన్తో డ్రామా ఆడాడు ఓదార్పు యాత్ర అనేసి తర్వాత పాదయాత్రని ఇంకో డ్రామా ఆడాడు పాదయాత్ర వల్ల కూడా రావాల్సిన మైలేజ్ రాలేదని కోడికత్తితో ఆయనే పడిపించుకున్నాడు కోడికత్తితో పడిపించుకున్న తర్వాత అది దాంతో డ్రామాలను సొంత బాబా నరికిచ్చేశారు ఇన్ని డ్రామాస్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనని సొంత కోడికత్తితో పొడిచిన కేసు ఈ రోజుకు ఎన్ఐఏ కోర్టులో ఉంది ముందుకు సాకుండా అడ్డుకాలేసింది ఇతని అతని ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని కోడికత్తితో ఎవరు దాడి చేశారో తేల్చలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం సొంత చిన్నానని గొడ్డలిపోట్లతో చంపేసిన తర్వాత ఆ కేసు ముందుకు సాకుండా సొంత చిన్నాన్ని ఎవరు చంపారో తేల్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి సో ఆయన ఎప్పుడు ఒకటి ప్రలోభాలతో ఎమోషనల్ రామా ఆడి గెలుచుకుంటూ వస్తున్నాడు తప్ప నేను ఇది నా పాలసీ ఇది నేను ఇది చేసాను ఇది మళ్ళీ వస్తే ఇది చేసి గెలుస్తాను అని చెప్పే పరిస్థితి ఈరోజు మళ్ళీ లేకపోవడం వల్ల ఆ బీహారీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను ముసుగులో ఆడుతున్న నాటకం ఇది ఏదైతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇను ఎలాంటి స్క్రిప్ట్ ఇను ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్క్రిప్ట్ని బేస్ చేసుకుని డ్రామాలు అక్కడ ప్లే చేస్తున్నారు బెంగాల్ పాలిటిక్స్లో సేమ్ డ్రామాస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఐ సంబంధించిన ఐపాక్ ఏదైతే ఉందో డైరెక్ట్గా నేను వైసీపీకి హైను సర్వీసెస్ ఇస్తుంది ఇండైరెక్ట్గా టీడీపీకి ఇస్తుంది అందుకని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది తర్వాత గులకరాళ్లతో మళ్ళీ చంద్రబాబు గారి మీద కూడా దాడి జరిగింది చూడండి ఒక బీహారీ స్ట్రాటజిస్ట్ ఇస్తున్నా స్క్రిప్ట్లో భాగంగా వీళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వీళ్ళకు స్వతహాగా రాజకీయాలు ఎలా చేయాలి అనే ఒక జ్ఞానం కూడా లేని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులుగా అవుతున్నారు పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రులుగా అవుతున్నారు అది నిజానికి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఇంత దరి నీచమైన రాజకీయ నాయకులు ఉంటామనేది మీరు నిజంగా ఐదు సంవత్సరాలు బెటర్గా పరిపాలించుంటే మీరు వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమై ఉంటే మీరు సంక్షేమం బెటర్గా ఉండి ఉంటే మీరు నవరత్నాలు ఫుల్ఫిల్ గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అన్ని సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉండి ఉంటే ఈరోజు రాళ్లతో దాడి చేయించి సింపతి కోసం వెంపర్లు ఆడాల్సిన అవసరం ఏం పట్టింది జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం పట్టింది నిజంగా చంద్రబాబు నాయుడు ఒక ఫార్మిడబుల్ అపోజిషన్ లీడర్గా ఒక రోల్ ప్లే చేసి ఉండి ఉంటే ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాడి దాడి చేయించుకున్నాడు మైలేజ్ ఆయనకి వెళ్ళిపోద్దేమో అని నేను మళ్ళీ వెనకబడిపోతాను ఏమో డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన కూడా రాళ్లతో దాడి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుకి ఇన్ని ఎక్స్ ఒక అతనేమో ఇంకంపెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఏమో ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఈ రోజుకి రెండు ఇద్దరు లీడర్స్ మేనిఫెస్టో రిలీజ్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు అట్టుమని నెల రోజుల్లో ఎన్నికలు లేవు వారం రోజులు లేవు నోటిఫికేషన్ వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఈ రోజుకు మేనిఫెస్టోలో రిలీజ్ చేయని దౌర్భాగ్యులు వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు ఒక విజన్ లేని వ్యక్తులు కదా వీళ్ళిద్దరు వీళ్ళని రాజకీయ నాయకులను మేము ఏ బేసిస్ మీద అంటాము ఇప్పుడు వీళ్ళ తాయిలాలు ఈయన ఎక్కువ తాయిలాలు ఇస్తే దాన్ని మించిన తాయిలాలు ఇవ్వాలని ఈయన లేదు లేదు ఈయన ఎక్కువ తాయిలాలు ఇస్తే దాన్ని ఎక్కువ తాయిలాలు ఇవ్వాలని ఈయన తప్ప అసలు వీళ్ళకి విజన్ ఎక్కడ ఉంది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువక యువతకు ఉపాధి ఎలా కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో బెటర్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎలా రావాలి ఆంధ్రప్రదేశ్కి బెటర్ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా తీసుకురావాలని డిజైన్ చేయలేని కనీస సమర్థత లేని నాయకుల్ని ముఖ్యమంత్రులుగా చూడటం మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఎలక్షన్ల టైంలో రాళ్లతో వాళ్ళ మనుషులతో వాళ్లే దాడి చేయించుకొని ఆ ఎమోషన్తో డ్రా ఎలక్షన్ని డ్రైవ్ చేయాలని చూడటం దౌర్భాగ్యం కాదా చీఫ్ మినిస్టరు జెడ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది అతని మీద రాళ్ల దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఏ ఎంత దయనీయమైన స్థితిలో ఉందనుకోవాలి మనము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే చూస్తూ ఉండే పోలీస్ వ్యవస్థ ఉందంటే సో ఆంధ్రప్రదేశ్లో మీద సామాన్యుడి మీద దాడి జరిగితే అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది అసలు ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఫెయిల్యూర్ వ్యక్తులు కలిసి ఆడుతున్న డ్రామా ఓటర్లోనే ప్రలోభ పెడుతున్న డ్రామా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రలోభ పెడితే వాళ్ళు గె ఆ ప్రలోభాలతో గెలవాలని చూస్తున్న వాళ్ళు తప్ప వీళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కానీ దానో ఆంధ్రప్రదేశ్కి నేను పాలసీస్ పరంగా బెటర్గా ముందుకు తీసుకెళ్లేనో మైండ్ సెట్ ఇద్దరికీ లేదు ఎమోషన్స్తో ఎలక్షన్ ఎలక్షన్ని డ్రైవ్ చేయాలని చూస్తున్న వ్యక్తులు సో ఆంధ్రప్రదేశ్ భారత్ నేషనల్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే ఈ ఎమోషనల్ ట్రాప్లో మీరు పలద్దు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించండి భారత్ నేషనల్ పార్టీకి మద్దతుగా నిలవండి నిజాయితీతో కూడుకున్న నాయకత్వంతో నడుస్తున్న జాయిన్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలకండి అని మేము టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తున్నాము చూస్తున్నారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులు వీళ్ళు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు రాష్ట్రాన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా తీసుకొచ్చి అభివృద్ధి చెయ్యలేరు సో విఘ్నతతో ఆలోచించండి సామాజిక బాధ్యతతో ఓటేయండి కుల మతాలకు అతీతంగా ఈనో ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి అది భారత్ నేషనల్ పార్టీ నుంచి ఒక ఏనో ఆంధ్రప్రదేశ్ హితం కోరుకు కోరుకుంటూ మేము ఇస్తున్న అపీల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి వీళ్ళ ఎమోషన్స్తో డ్రైవ్ అవ్వద్దు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్డు వ్యవస్థ గురించి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతూ అమ్ముతున్న దరిద్రమైన లిక్కర్ పాలసీ గురించి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థ గురించి ఆలోచించండి విద్యా వ్యవస్థ గురించి ఆలోచించి ఉపాధి గురించి ఆలోచించండి వీటి గురించి ఆలోచించి ఓటేస్తే వీళ్ళు కనుచూపు మేరలో మీకు రేస్లో కనపడని వ్యక్తులు వీళ్ళిద్దరు ఎక్కడో అంటున్నారు వైసీపీని మించిన తాయిలాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇద్దరు సరిపోనందుగా సరిపోదు అన్న సందంగా మూడో వ్యక్తి కూడా వచ్చి మేము దాన్ని మించిన ఆయన వెల్ఫేర్ చేస్తాము దాన్ని మించిన ఫ్రీ అంటే రాష్ట్రం ఎటు వెళ్ళాలి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితి ఏం చేయాలనుకుంటున్నారు అసలు వీళ్ళు అలాగే ప్రశాంత్ కిషోర్ కుట్ర ఆయన ఇచ్చిన వ్యూహం ప్రకారం జరిగిందని అంటున్నారు ఎవరికి వ్యూహకర్తగా లేడు కదా ఇప్పుడు నా నా ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీలో పనిచేస్తున్నాడండి నేను అడిగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి డిటాచ్ అయ్యాడంటే అది బయట ఆడుతున్న డ్రామా హీజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ యునో ఐప్యాక్ ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుంది అదే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చేమో యూనో చంద్రబాబు గారిని కలుస్తారు దీన్ని ఎలా చూడాలి అసలు ఒక దిగజారుడు రాజకీయానికి భారతదేశానికి వివిధ రాష్ట్రాలకి అందిస్తున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అతన్ని మనం అసలు స్ట్రాటజిస్ట్ అని ఏ బేసిస్ మీద అంటాం అసలు వందల కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని పోలవ్నో పొలిటికల్ పార్టీకి సలహా ఇచ్చే వ్యక్తి కరప్షన్ ని పెంచి పోషిస్తుందంటే కదా వందల కోట్ల రూపాయలు తీసుకుని హైర్ చేసుకుంటుంటే ఒక పార్టీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తీయాలి వీళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు రాజకీయాన్ని పొల్యూట్ చేశాడు ఆల్రెడీ పొల్యూట్ అయిన వ్యవస్థని ఇంకా పొల్యూట్ చేస్తున్న వ్యక్తి ఈ ఏ ప్రశాంత్ కిషోర్ అలాగే దాడి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే ప్లాన్ చేసుకొని చేశారు అని చెప్తున్నారు ఏమో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత అలా కదా చంద్రబాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు భయంకరమైన డ్రామా ఆర్టిస్టులు పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే కాదు వాళ్ళు డ్రామాని రక్తి కట్టిస్తున్నారు డ్రామాలు రక్తి కట్టకపోయేసరికి ఎమోషనల్ డ్రామా రాళ్ళు చిన్న చిన్న గులకరాళ్ళు వేయించుకొని ఇది చేస్తున్నారు అంతే తప్ప అసలు వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అసలు నిజంగా దాడి జరిగే ఉంటే పోలీసులు ఇప్పటివరకు పట్టుకోకుండా ఏం చేస్తున్నారు అసలు నిజంగా డ్రా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కోడికత్తి నిజమైన దాడి అయితే ఆ కేసు ముందుకు ఎందుకు సాగని ఓట్ల ఎన్ఐఏ ద్వారా ఎన్ఐఏ కోర్టులో ఎందుకు పెండింగ్లో ఉంది ఈరోజు కది ఇది డ్రామా అండి వీళ్ళు ఎలక్షన్లో లబ్ధి పొందేదానికి వీళ్ళకి చేసేదానికి లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓటర్లని వీళ్ళు వాళ్ళ సింపతైజర్స్ని ఓటర్స్ని ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి